కాఫీ తీసుకోండి. ఇంత పొద్దునే రెడీ అయ్యావేంటి? నేను ఇక్కడ సెటిల్ అయ్యానని ఇంకెక్కడికైనా వెళ్ళిపోతుందా? ఎక్కడికి వెళ్తున్నావు? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు దీప. ఎటు వెళ్ళిపోకు. జరిగింది పెద్ద పొరపాటే. అదేం మనసులో పెట్టుకోవద్దు అని చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ నా పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే నేను తట్టుకోలేను. పిల్లలు మళ్ళీ అమ్మ ఏమైపోయింది డాడీ, ఎందుకు వెళ్ళిపోయింది డాడీ అని అడిగితే సమాధానం చెప్పలేక నరకయాతను అనుభవించాలి. నేను పడ్డదానికన్నా ఎక్కువ నువ్వు ప్రశ్నిస్తే నా దగ్గర జవాబు లేదు. ముందు కాఫీ తాగండి. నువ్వు తాగు. నేను తాగాను. బయటికి వెళ్లాల్సిన పని వచ్చింది, గంటలో వచ్చేస్తాను. తిరిగి వస్తాను. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీప ఉండు, కీస్ తీసుకొస్తాను, కార్లో డ్రాప్ చేస్తాను. వద్దు. ఎందుకు? నేను డ్రాప్ చేయకూడదా? నా కార్ ఎక్కవా? మన కార్ ఎక్కవా? ఎప్పటికే ఎక్కవా? నేను పరాయివాణ్ణి అయిపోయానా? అసలు నువ్వు నేను పిల్లలు షాపింగ్లకి పార్కులకి రెసార్ట్లకి కలిసి వెళ్ళాలని ఎంతో ఊహించుకున్నాను. పిల్లలతో పాటు నిన్ను తీసుకుని లాంగ్ టూర్ వెళ్ళాలని ప్లాన్ చేశాను. ఇదంతా నేను చెప్పేలోగా నేను వారణాసి ఆటోలో వెళ్తాను. రమ్మని చెప్పాను. ఊరు నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తానన్నాడు. నమస్కారం డాక్టర్ బాబు. అక్క, ఆటో తీసుకొచ్చాను. జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే డాక్టర్ బాబు. అది విషయం. 10 రోజుల తర్వాత అలా చేస్తా. నాకెందుకో అలా జరగదనిపిస్తోందమ్మా. ఎందుకు జరగదు? జరిగి తీరుతుంది. భయపడి వెనకడుగు వేయటానికి నేను ఇది వరకు మోనితను కాదు. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటున్నా. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని నాకు దక్కాల్సిన అధికారాల్ని హక్కుల్ని రాబట్టుకుంటున్నాను. అందుకు వాళ్ళు అడ్డుపడితే ఎవరు? అదే ఆ సౌందర్యమ్మ, ఆవిడ కోడలు. అడ్డుపడ్డారే. ఎవరమ్మా? సౌందర్యమ్మ, ఆవిడ కోడలు. మనం వెనక్కి వెళ్ళిపోదామా? మనకేం భయమే? రాత్రి వాడు నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చి కూడా అలాగే నిలబడేవాడు. ఏమైందిరా అని అడిగితే, ఆటల్లో నా వల్ల ఒక మంచివాడికి దెబ్బ తగిలిందమ్మా, వాడేం అనకపోయినా నాకు ఏడుపు వచ్చింది అనేవాడు. ఇంకో రోజొచ్చి
ఒక రౌడీ స్టూడెంట్ వల్ల నాకు దెబ్బ తగిలింది. సారీ చెప్పకపోగా నన్ను చూసి నవ్వాడు అని కంప్లైంట్ చేసేవాడు. ఇప్పుడు కూడా వాడి పరిస్థితి అలాగే అనిపించింది. నీ దగ్గరకొచ్చి పలకరించే ప్రయత్నం చేస్తే మౌనంతోటే వాణ్ణి చంపేస్తున్నావంట. దాని దగ్గరకు వెళితే వాణ్ణి మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడి మాట్లాడి చంపేస్తోందంట. దీప మాట్లాడాలంటే, మౌనిత మాట్లాడకుండా ఉండాలంటే నేనేం చేయాలమ్మా అని నన్ను సలహా అడిగాడు. మీరేం చెప్పారు? నువ్వు తప్పు చేశావు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. నన్ను నమ్మండి డాక్టర్ బాబు, నన్ను నమ్మండి అని దీప నీ కాళ్ల వేళ్ల పడ్డప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించుంటే ఈ రోజు నీ పరిస్థితి ఇలా ఉండేదా చెప్పు. అసలు దానికి నీ మీద భర్త అన్న మమకారమే చచ్చిపోయిందిరా, నువ్వే చంపేశావు. మీరు చాలా మంచివరత్తయ్య, అమ్మతనం కన్నా మంచితనం మీకెక్కువ. వాడి పరిస్థితి చూసి భార్యగా నీకేమనిపిస్తోంది దీపా? జాలేస్తుంది అత్తయ్య. అంటే వాడి మీద నీకు? నా మీద నాకు జాలేస్తుంది అత్తయ్య. నా పరిస్థితి ఆలోచించుకొని నాకు జాలేస్తుంది. ఎంతటి నష్టజాతకురాలికైనా ఏదో ఒక దశలోనైనా, ఒక వయసులోనైనా, ఒక పరిస్థితిలోనైనా రిలీఫ్ అనేది దొరుకుతుంది. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ లేదు. అందుకే నా మీద నాకే జాలేస్తుంది అత్తయ్య. రోడ్డు మీద ఈ అత్తాకోడల్లా అత్యవసర సమావేశం ఏంటి? టాపిక్ ఏమై ఉంటుంది? వీళ్ళ మీటింగ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నా పాస్ కావు. ఉండు, వీళ్ళ పని చెప్తా. గుడ్ మార్నింగ్ ఆంటీ. శుభోదయం దీపా. డాక్టర్ మోనిత ప్రెగ్నెంట్ మోనితకి మార్నింగ్ వాక్ చేయమని అడ్వైస్ ఇచ్చింది. అలా చేస్తూ వస్తుంటే మీరు కనిపించారు. ఓ కాలమా, ఇది నీ గాలమా. కాలానికి అద్భుతమైన శక్తి ఉందాంటి కదా దీపా. నేను మారను మారను అని కార్తీక్ నీకు చెప్తుంటే నువ్వు ఎక్కడో విజయనగరానికి పారిపోవడమేమిటి, హిమ జాడ చెప్తే నిన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వడమేమిటి? ఆచూకీ నేను తెలుసుకోవడమేంటి? ఆ వార్త కార్తీక్ చాటు నుంచి విని మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడమేమిటి? చావు బతుకుల్లో ఉన్న నిన్ను కార్తీక్ బతికించుకోవడమేమిటి? పాపం, ఇన్ని చేసిన కార్తీక్ ని నువ్వు చీకొట్టే పరిస్థితి రావటమేంటి? ఇదంతా ఏంటి? మోనిత మహత్యం కాదు, కాలమహత్యం. టైం అమ్మా, టైం. కాలం, గాలి రెండు ఇప్పుడు మోనిత వైపే ఉన్నాయి. అంటే నిన్ను నేను కార్తీక్తో చెప్పాడు. చెప్పేశాడా? ఏం జరిగినా మీ దగ్గరకు వచ్చి చిన్న పిల్లాడిలా చెప్పుకునే అలవాటు ఉందని తెలుసు. కానీ ఇప్పుడు ఇంత జరిగాక కూడా కార్తీక్ మీ కొంగు వదల్లేదన్నమాట. కార్తీక్ మంచివాడాంటి. ఇంత డబ్బు, హోదా, పలుకుబడి ఉండే కుర్రాళ్ళు విర్రవీగిపోతుంటారు. కానీ కార్తీక్ ఎదిగే కొద్దీ వదుగుతాడు. అంత గొప్ప క్యారెక్టర్ అతనిది.
అందుకే ఆంటీ కార్తీక్ అంటే నాకు అంత ఇష్టం. వస్తాను ఆంటీ, వస్తాను దీప. మీరేదో సమావేశంలో ఉన్నారుగా, మాట్లాడుకోండి. ఎంత పనిచేశాడే నా కొడుకు, చేతులు కట్టి పడేశాడు, చేతగాని దాన్ని చేశాడు, చేష్టలు ఉడిగిపోయేలా చేశాడు, నరాలు చచ్చుబడిపోయేలా చేశాడు. అలాగని చూస్తూ ఊరుకొందీపా, నీకు అన్యాయం జరగనివ్వను, నీకు ఏ కష్టం కలగనివ్వను. అంటే నాకు జరిగిన నష్టానికి ఖరీదు ఎంతుంటుందో తెలియదు.